కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. కళకురి నారాయణరావు గారు రచించిన నాటకం వర విక్రయం మనవి. నాటకంలో ఉన్న అలనాటి పటిష్ట సమాస భూయిష్టమైన భాషను ఈనాటి ప్రేక్షకులకు అనుగుణంగా అక్కడక్కడ కొన్ని కఠిన పదాలను సవరించుకుంటూ, కొన్ని పద్యాలను సందర్భం కోసం గద్యం చేస్తూ, కవి హృదయానికి కవి ఆత్మకు ఎక్కడా భంగం రానియకుండా విభుద వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత మేము తేటపరుస్తున్నాం. రసహృదయులారా, మా మీద దివ్యాశీసులతో నాటకాన్ని చూడవలసిందిగా మనవి. ఆడపిల్ల పెళ్లి చేయడం కంటే అశ్వమేధ యాగం చేయడం సులభం. పొద్దునే లేవడంతో మొదలు, బిందెలతో నీళ్లు పళ్ళు తోముకునే పుల్లలు పంపించాలి. ఆ వెనకే కాఫీ ఇడ్లీ ఉప్మాలు దోశ. ఆ తర్వాత భోజనానికి రండి 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 అంటూ పిలిచిన వాళ్ళని పిలుస్తూ పిలుస్తూ ఉండాలి. వాళ్ళు భోజనం చేస్తుంటే వాళ్ళ మధ్యలో అటు ఇటు తిరుగుతూ వాళ్ళకు కావలసినవన్నీ చూడాలి. మగ పెళ్లి వాళ్ళలో ఒక్కడు రాకపోయినా మంచినీళ్ళు కూడా ముట్టకుండా మలమల మలమల మాడుతూ వాళ్ళు వచ్చేంత వరకు ఎదురు చూడాలి. ఇంత చేసి వేలకు వేలు ఖర్చు పెట్టినా చివరకు మిగిలేదు మాత్రం అమ్మగారిని. ఎందుకు అంటారేంటండి, వియ్యప్రాలు మేలుకు రాగానే రెండు తొడవాలా, పళ్ళు తొడవాలా, ముఖం కడగాల, స్నానం చేయించాలా, బట్టలు కట్టించాలా, కుర్చీ వేయాలా, కూర్చోబెట్టాలా, పారాణి రాయాలి, గంధం పుయ్యాలి, అత్తరు చల్లాలి, పన్నీర్ రాయాలి, అయ్యయ్యో ఇంకా ముఖానికి చంకీలద్దా, పెండు పరుపు వెనక్కి కట్టాలి, బంగారు పరుపు పక్కకు కట్టాలి, దిష్టి తీయాలి, తల పెట్టిన పనులు ఉన్నాయి. ఆలస్యమైందో అరక కట్నం కింద చెల్లించాల్సింది. ఆ రోజు ఇష్టం తొందరగా అమ్మగారిని పంపి. ఎక్కడికి పద్ధతులు రా దేవుడ, ఎన్నడూ వినలేదు. దాని అవస్థతో పోల్చుకుంటే నా అవస్థే మెరుగు. ఇగో భ్రమరా భ్రమరా, ఎక్కడున్నావు? ఎప్పుడాలు లేచే వేళ అయిందట, కబురు వచ్చింది. మళ్ళీ ఏంటి పెట్టారు? నా చేతి పెట్టలు ఉంటాయి చూడు, బాల అక్కడ తగ్గించారు చూడు, అక్కడ చిల్లక తగ్గించారు. అయ్యా పుష్పంతరావు గారు, అయ్యా వచ్చారా? ఇంకా రెండు రోజులు ఉన్నాయి, ఈ రెండు రోజులు గడిపించిందిరా ఈ జన్మకి శిక్ష చాలయ్య. అయ్యా ఈ రోజే గడ్డు అయిన రోజు, ఈ ఒక్కరోజు దాటిందంటే ఇదివరకు భయం లేదండి. ఆ సింగరాజు లింగరాజు గారు సంచులన్నీ పోసి సంభావనలు ఇస్తారని పొరుగోడు నుంచి బ్రాహ్మణులు వచ్చారు. ఇతగాడేమో పోలీసు బందోబస్తు పెట్టాడు చూసారా అయ్యా. అలహాబాద్ గారు పంపించారు గారు, వెళ్ళి వారు ఎంతసేపు ఆడుతారు? ఎవరికి వారు కాఫీ హోటల్ ప్రయాణం అందుకుంటే పరుగు పరుగును వచ్చా. మన పెళ్లి వాళ్ళు ఇలా చూస్తే మర్యాద దక్కుతుందండి. పంపిస్తాను, తయారవుతున్నాయి. ఏం పంపించడో ఏమో, నిన్న పంపిన ఉప్మాలో నిమ్మ పళ్ళ రసమే లేదట, ఇడ్లీలో అల్లం ముక్కలు లేవట, కాఫీలో పంచదార లేదట. ఈ పూటైనా కాస్త ఇంపుగా ఉండకపోతే పట్టుకొచ్చిన వాళ్ళ మొహాలు పెట్టి కొట్టాలని ఆలోచిస్తున్నారు. ఇగో ఏమండి, కారాకిరీలు కాస్త ఎక్కువగా పంపండి, చుట్టలు బీడీలు సిగరెట్లు కాస్త శుభ్రమని చూసి పంపండి. నిన్న మంత్రి చెట్ల తాకలు నిన్ననే చిరిగిపోయాక ఈ పూట నాలుగు సెట్లు ఎక్కువగా పంపండి. నాది మదరాసు ముక్కు నిమిషం మాత్రం మర్చిపోకండి. వస్తా సెలవు, మరీ ఆచరికే మర్యాద దక్కదు సుమా. ఏమిటండి ఈ నిరంకుశాలి కాదు, ఏమిటయ్యా ఈ మిలిటరీ ఫోర్స్? వీళ్ళు మగపెళ్లి వాళ్ళు కాదు, మరిడీ దేవతలు. ఎనిమిది వేలకు యాభయో వందో పైరే ఉన్నాయి.
ఇంతవరకు నాకు పైసా పడలేదు. నాది నేను ఇప్పుడే వడుక్కోవాలి. ఆనక వీళ్ళు ఇచ్చేదేంటి చచ్చేదేంటి? అసలు ఆనక వీళ్ళకి అన్నం ఉంటేగా ఆడపిల్ల పెళ్లి చేశాక ఇక నీళ్ళేదేమిటి ఉద్దరి? తొలినాడు హడావిడి, మల్నాడు ఆయాసం, మూడు మంగళాష్టకాలు, నాలుగు సిగపట్ల గోత్రాలు, ఐదు అప్పగింతలు, ఆరు అప్పకాలు, ఏడు వంట భ్రామ తగవు, ఎనిమిది డబ్బులు ఇచ్చిన వాడి జబ్ నోటీసు, తొమ్మిది జవాబు, పది దావా, పదకొండు విచారణ, పన్నెండు స్టేట్మెంట్, పదమూడు డిగ్రీ, పద్నాలుగు టమటమ, పదిహేను వేలం, పదహారు చెప్ప. ఇదే ఈ రోజుల్లో పదహారు రోజుల పండుగ అంటే. చక్కటి సంబంధం తీసుకొచ్చారు. మళ్ళీ పుచ్చుకుంటున్నారు, మన లాగా వస్తే అది లేదంటున్నారు. ఆహా, చక్కటి సంబంధం తీసుకొచ్చారండి బాబు. ఎంత చక్కటి సంబంధం తీసుకొచ్చారు. ఏముంది ఈ పూట? విజయపురాల పిడతల్లి కూతురు, తోటి కోడలు, ఆడబిట్ట సౌతి కూతురు, మనవరాలి, మహారథుని మొహరీలు మూడుగా ఉన్నాయట. అందుకోసం ఆ మళ్ళీ కూర్చున్నారట. విజయపురాలు గారు ఉజ్జాలిస్తున్నారట. అమ్మలక్క అందరూ చుట్టూ గుమ్మగుడి ఆమెకు పూరేకిస్తున్నారట. ఇది సరే చేసేదేముంది? వెళ్ళి కాళ్ళ మీద పడి కటాక్షించమని అడుగురా. పదండి, ఇక పనే ఉంది. అయ్యా పేరయ్య గారు, ఆడపిల్ల పెళ్లి, పిసిరి కొట్టి వాడితో సుట్టరికం, ఎముకల కొరికే లౌక్యం ఉన్న వాడితో భోజనం, జన్మలో కూడా పెళ్లి కొడుకులు వేలం జరిగింది. ఆ వేలంలో 5,500 ఆ పెళ్లి కొడుకు మేము తప్పించుకున్నాం. కొట్టిది కొట్టిది అలాంటిది ఏం జరగలేదు. అంత అవతం అండి, కావలిస్తే మా క్లయింట్ గంగోదికి ప్రమాణం చేస్తాడు. అయ్యా, ఇది మొదటి యాక్సిడెంట్. ఇది సొమ్ము ముట్టినప్పుడు రసీదు. ఈ రెండు రసీదులు మీరిచ్చినవేనా? కావు మహాప్రభు, కావు, కల్పించాడు కల్పించాడు. అయ్యా అనుమానమే లేదు, అది ఫోర్జరీ, నిలువురా ఫోర్జరీ. ఇండియన్ పీనల్ కోడ్ 467 సెక్షన్ ప్రకారం ఆ పిల్లల మీద ప్రాసిక్యూషన్ ఆరంభించాలి. అయితే అమ్మా, అగ్రిమెంట్ ప్రకారం ఆ సంబంధం మీ అక్కకి ఎందుకు జరగలేదమ్మా? కట్నమిచ్చి మరణి తెచ్చుకోవడం గౌరవహీనమని మా అక్క పాలలో దూకి ప్రాణాలి. ఈ పత్రిక చదివితే తమరికే ఆ విషయం అర్థమవుతుంది. హరహరా, ఎంత పని జరిగింది. అందుకే వారి అబ్బాయిని నీకు ఇచ్చి చేశారన్నమాట. చేయక తప్పింది కాదు. చేతికి చిక్కిన సొమ్ము తిరిగి మాకు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఆ సంబంధం నా కిందకు మార్చబడింది. ఒకవేళ వారు సొమ్ము ఇచ్చారని అనుకోండి, అది కట్టము సొమ్ము అవుతుంది. కానీ అమ్మక సొమ్ము ఎలా అవుతుందండి? అయ్యా, కట్నానికి అమ్మక సొమ్ముకి ఏమాత్రం తేడాది ఉన్నది అనుకున్నా, కట్నం అంటే వివాహ సమయంలో ఇచ్చేదే కానీ వేలం, బయాన, అగ్రిమెంట్, ముందు చెల్లించడం వంటి ఆచారం ఎక్కడా లేదు. అందువల్ల అమ్మకపు సొమ్ము అనడానికి ఏమాత్రం మాకు చెప్పనే లేదు. అది అలా ఉంచితే శుభలేఖలో వారి కుమారులకు వీరి కుమార్తెని ఇచ్చి కదా అని ఉండవలసింది. నా కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కమలకు,
బ్రహ్మశ్రీ లింగరాజు సింగరాజు కుమారుడు బసవరాజుని ఇచ్చి ఇది పురుషోత్తమరావు గారి శుభలేఖ. ఇక లింగరాజు గారి శుభలేఖ ఎలా ఉందో చూద్దాం. నా కుమారుడు చిరంజీవి బసవరాజును బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కమలకు ఇచ్చి అంతా స్పష్టంగానే ఉంది. ఏం లింగరాజు గారు, మీ అబ్బాయిని ఆమెకి ఇచ్చి వేసినట్లుగా అంతా స్పష్టంగానే ఉంది కదా అయ్యాతో పాటు మావి కూడా పుట్టి అచ్చు వేయించమని బుద్ధి గట్టి తిని వారికి అప్ప చెప్పారు. ద్రోహం అయ్యా, ఇది భోజరి. ఇందుకోసం ఆ పిల్ల తండ్రి పేరు ప్రాసిక్యూషన్ ఆర్డర్ ఇప్పించాల్సిందే, ఊరుకునేదే లేదు. అయ్యా, ఆయనకేం తెలియదు, నాకున్న హక్కుని బట్టి న్యాయాన్ని బట్టి నేనే ఆ విధంగా మార్చాను. ఆనాడు వాళ్ళని అభ్యంతరం పెట్టలేదు. ఈ సందర్భాలను చక్కగా ఆలోచించి నాపై నా భర్తకే అధికారం ఉందో, నా భర్తపై నాకే అధికారం ఉందో మీరే నిర్ణయించండి. మీరేం చెప్తారు అయ్యా? ఇప్పుడు మాట్లాడాల్సింది నేను కానీ ఆయన కాదు. ఈ దావాకు సంబంధించిన కాగితాలపై మా నాన్న బలవంతం వల్ల నేను సంతకాలు చేశాను కానీ నా సొంత బుద్ధితో కాదు. ఆ అమ్మాయి చెప్పిన మాటలో అంత అసత్యము లేదు, మా నాన్న చెప్పిన మాటల్లో నడుసంత నిజమూ లేదు. వ్యవహారంలో మా నాన్న చేసిన దుర్మార్గాలను చెప్పడానికి నాకు నోరు రావడం లేదు. ఆయన నన్ను కొనే రొక్కమిచ్చి ఈ కొమ్మకు నేను కొంగక ఏ పని చేయుమన్న నిక్కముగ చేయువాడా, ఇటు కట్టబోగను వారు రూఢిగా చెప్పాల్సిన పద్ధతిలో చక్కగా చెప్పాడు. నీవు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఈ లోకానికి ఒక గొప్ప గుణపాఠం నేర్పిన వాడు. అయ్యా, మీకు ఆ సందేహమే అవసరం లేదు. డబ్బు తప్ప మరో ధ్యాస లేని మా నాన్న మీ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారు. దయచేసి ఈ విషయాలు ఏమి మనసులో పెట్టుకోకుండా నన్ను మీ భర్తగా కాకుండా మీ దాసుడిగా స్వీకరించండి. మీకు సేవకుడిగా నడుచుకుంటాండి. మనం ఇద్దరం కలిసి ఈ వరకట్న దురాచారాన్ని నిర్మూలించడానికే పోరాడదాం. వివాహములకై తండ్రులు పడు బాధలెల్లను పాయుగాక, ఆడు బిడ్డల వివాహములకై తండ్రులు పడు బాధలెల్లను పాయుగాక, కట్నాల కోసమై గడ్డి కరచు వారికెల్లా ఇట్లాంటి పాటే పడుదురుగాక. పణములు కొనువారు భాగ్యలకు ఏ ప్రొద్దు
ఊరిగములు సేయుచుండ్రుగాక వెలమొగల్ వెడల పుస్తెల కట్టు దౌర్భాగ్యముల్ కన్నిలకింక కలగకుండుగాక కట్నములందు కొంటయే గౌరవమను వెడగుదనము ఆడువారిని వీడుగాక బుర్వి అన్నిటికి కాలింది బుద్ధి అయినా వెలదులే ఎప్పుడును ప్రభవింద్రుగాక మహాకవి కాళకూడి నారాయణ విరచిత పరవిక్రయం నాటకం సమాప్తం. కళ్ళ కాణాచి వారికి హృదయపూర్వక నమస్కారాలు. కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.